అనబెల్ సేతుపతి ఇది హాట్ స్టార్ రిలీజ్ అయిన తమిళ లాంగ్వేజ్ హారర్ కామెడీ మూవీ ఈ మూవీ తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది సో ఈ మూవీ చూసాక నాకెలా అనిపించింది అనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నా సో వెల్కమ్ టు మై వ్యూ ప్రొడక్షన్ నా వీడియోస్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ నాట్ సబ్స్క్రైబ్ డియట్ బెల్ ఐకన్ పైన క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ లెట్ స్టార్ట్ ద వీడియో రుద్ర అండ్ ఆమె ఫ్యామిలీ చిన్న పెద్ద దొంగతనాలు చేస్తూ గడిపేస్తుంటారు అయితే ఒక రోజు రుద్ర ఆమె ఫ్యామిలీతో కలిసి ఒక పాత రాజ్మహల్ లోకి వెళ్లాల్సి వస్తుంది అయితే ఆ రాజ్ లో ఎప్పటి నుంచో ప్రేతాత్మలు ఉంటాయి అసలు ఆ రాజ్ లో ప్రేతాత్మలు ఎందుకు ఉన్నాయి ఆ మహల్ కి వాటికి సంబంధం ఏంటి ఆ రాజ్మహల్ కి వెళ్ళక రుద్ర ఆ ప్రేతాత్మల వల్ల ఎలాంటి సిచ్యువేషన్స్ ని ఫేస్ చేయాల్సి వచ్చిందనేది మీరు ఈ మూవీని చూసి తెలుసుకోండి సో ఓవరాల్ గా ఈ మూవీ గురించి చెప్పాలి అంటే నాకైతే నచ్చలేదు ఈ మూవీని హొరర్ కామెడీగా ప్రమోట్ చేసుకున్నారు కానీ ఈ మూవీలో అటు హారర్ ఎలిమెంట్స్ లేవు కామెడీ కూడా మనం ఎంటర్టైన్ అయ్యేలా ఏం లేదు మొత్తం ఫోర్స్డ్ అండ్ స్పీడ్అప్ ఎడిటింగ్ కామెడీ లాగే అనిపించింది నేనైతే ఈ మూవీ చూస్తూ పెద్దగా ఎంటర్టైన్ అవ్వలేదు అలానే ఈ మూవీని ఎంజాయ్ చేయలేదు బట్ ఎవరికైనా రొటీన్ హారర్ కామెడీ మూవీస్ అంటే ఇష్టం ఉంటే ట్రై చేయండి మేబీ ఎంటర్టైన్ అవ్వచ్చే నన్ను అడిగితే మాత్రం ఈ మూవీ బిస్కెట్ అనే చెప్తా ఈ మూవీ స్టార్టింగ్ బాగుంటుంది స్టార్టింగ్ లో ఈ మూవీ స్టోరీ కోసం ఒక మంచి ఫ్యాంటసీ ప్రిమైస్ క్రియేట్ చేస్తారు సో స్టార్టింగ్ లో మూవీ ఏదో కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉందే అని అనిపిస్తుంది బట్ మూవీ స్టార్ట్ అయిన ఓ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత ఈ మూవీకి అంత సీన్ లేదు అన్న మ్యాటర్ మనకి అర్థమైపోతుంది ఇక అక్కడ నుంచి మొత్తం రొటీన్ హారర్ కామెడీ మూవీ లానే ఉంటుంది ఈ మూవీ స్టోరీ కొంచెం ఆనందో బ్రహ్మ స్టోరీ లానే ఉంటుంది ఎగ్జిక్యూషన్ లో కానీ నైరేషన్ లో కానీ ఏ మాత్రం కొత్తదనం లేదు ఓకే ఇలాంటి మూవీస్ లో ఎగ్జిక్యూషన్ రొటీన్ గానే ఉంటుంది ఐ నో దట్ బట్ అట్లీస్ట్ మనం ఎంటర్టైన్ అయ్యే ఎలిమెంట్స్ ఆర్ థ్రిల్ ఫీల్ అయ్యే మూమెంట్స్ ఉండాలి కదా అవేవి ఈ మూవీలో ఉన్నట్టు నాకైతే అనిపించలేదు సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కొంచెం బాగానే ఉంది కానీ అది కూడా కొంచెం లాగ్ అయినట్టు అనిపించింది ఈ మూవీ స్టార్టింగ్ ఫిఫ్టీన్ మినిట్స్ అండ్ ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తప్ప మిగిలిన మూవీ మొత్తం వర్కౌట్ అవ్వని గజిబిజి కామెడీ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైం మూవీలు ఉండే క్యారెక్టర్స్ అన్ని అటు ఇటు ఫాస్ట్ ఫాస్ట్ గా పరిగెడుతూ అనవసరంగా అరుస్తూ ఉంటారు అంటే ఇప్పుడు నార్మల్ గా ఉన్న సీన్ ని ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టి క్యారెక్టర్స్ తో అర్పించేస్తా కామెడీ అయిపోద్ది అంటే నేనేం చెప్పలేనిక ఈ మూవీ లంత్ టూ అవర్స్ సిక్స్టీన్ మినిట్స్ ఉంటుంది అందులో మహాయతో ఓ థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ గా కొంచెం ఓకే ఓకేగా అనిపించింది మిగతా మూవీ మొత్తం ఏదో చూసి కంప్లీట్ చేయాలి కాబట్టి చూసా అంతే ఈ మూవీలో స్క్రీన్ ప్లే ఫాస్ట్ గా ఉందో ఆర్ ఎడిటింగ్ ని ఫాస్ట్ ఫార్వర్డ్ మేనర్ లో చేసారో నాకైతే అర్థం కాలేదు అయితే నేను సాంగ్స్ వినలేదు కానీ బీజియం పర్లేదు అనిపించింది ఆర్ట్ వర్క్ అండ్ సెట్ వర్క్ బానే ఉన్నాయి కెమెరా వర్క్ కూడా బాగుంది కానీ ఎక్ సీన్స్ ని ట్రిమ్ చేయాల్సింది ఆర్ వేరే ప్లేస్ లో షూట్ చేయాల్సింది సరే ఇక ఈ మూవీ గురించి చెప్పుకోవడానికి ఏం లేదు సో ఇన్ మై వ్యూ ఇట్స్ నాట్ ఎ వర్త్ వాచ్ హారర్ కామెడీ మూవీ నాకైతే పెద్దగా ఎంటర్టైనింగ్ గా అనిపించలేదు జెన్యున్ గా చెప్పాలంటే టూ అవర్స్ సిక్స్టీన్ మినిట్స్ అనవసరంగా వేస్ట్ చేసా అనిపించింది సో మీకు చూడాలనిపిస్తే డిజనీ ప్లస్ హాట్స్టార్ లో అవైలబుల్ గా ఉంది గో అండ్ వాచ్ ఇట్ దేర్ సో దట్ ఇట్ గైస్ ఈ వీడియో మీకు నచ్చటైతే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బాబాయ్